మీలో ఎంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? ఏదైతే ఏముందండి, పెళ్ళాక అన్నట్టే కదా, కరెక్టేనా కదా? అంటే అందరూ అలా అనే కాదు, కొన్ని సమయాల్లో మనకు అలా అనిపిస్తుంది. ఎందుకు చేసుకున్నాంరా నాయన ఈ పెళ్ళి అని అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఏదో ఒక సిచ్యువేషన్ తప్ప హాయిగా బ్యాచులర్ ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేదాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళము, ఇప్పుడైతే ఉండలేక ఈ పెళ్ళి చేసుకున్నాం రా అని ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఒక్కసారి ఖచ్చితంగా అనుకుని ఉంటారు కదా. సో ఇప్పుడు నేను మీకు సో అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఎలా ఉంటుంది, మన ఫైటింగ్స్ ఎలా ఉంటాయి జనరల్ ఆలోచిద్దాం. సో లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఏదైనా కానీ ఫైటింగ్ అనేది కామన్. ప్రతి ఇంట్లో ఫైటింగ్ లేని ఇల్లు, భార్యాభర్తలు కొట్లాడకుండా హ్యాపీగా ఉన్న ఇల్లు అంటూ ఏది లేదు. ఆబ్వియస్లీ కరెక్ట్ ఏంటారా? ఎస్, ఖచ్చితంగా కరెక్టేనండి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా భార్యాభర్తలు దేనికో దానికి కొట్టుకుంటారు, అవి కొట్టుకోవడం అంటే తిట్టుకుంటారు. ఆబ్వియస్లీ అది వాళ్ళ హక్కు, కొట్టుకుంటే తిట్టుకుంటేనే వాళ్ళకు ప్రేమ ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్న మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వచ్చేస్తాయి, ఎవరు ఏమనుకుంటున్నారనే తెలిసిపోతుంది కదా. సో స్టార్టింగ్లో నేను చెప్తాను మా ఇంట్లో ఎలా ఉండదంటే, జనరల్గా చెప్తాను, స్టార్టింగ్లో విపరీతంగా కొట్లాడుకునే వాళ్ళం. అసలు ఎలా అంటే, ఎవడన్నా మధ్యలో వచ్చి మన నడిచినా ఏ నీకేదన్నా అని చెప్పి మాట్లాడేవాళ్ళం, అంటే అంతే వాళ్ళపై తిట్టుకునే వాళ్ళం, చేసుకునే వాళ్ళము. అంటే మా ఎక్స్ప్రెషన్లో కనిపించేది వీళ్ళు ఇందాకే కొట్లాడుకున్నారా నాయన అని. అంటే ఒక 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు ఎంత కొట్లాడుకున్నా ఒక థర్డ్ పర్సన్ వచ్చేసారనుకోండి, ఇప్పుడే ఏంటండి రెండు రెండు కూర్చోండి అంటే మా ఎక్స్ప్రెషన్లో మేము కొట్లాడినాం అని కనబడకుండా ప్రొఫెషనల్స్ అయిపోయాం మేము. ఆబ్వియస్లీ ప్రొఫెషనల్ అంటే 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ పర్ఫెక్ట్ అయిపోయాం. ఎప్పుడు కొట్లాడాలి, ఇట్లా కొట్లాడాలి. సో నాకు అనిపించింది నిజంగానే అండి, ప్రతి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న కొట్లాడాలి. ఎందుకు చెప్పాలా, కొట్లాడినప్పుడల్లా చూడండి, వైఫ్ హస్బెండ్తో కొట్లాడినా, హస్బెండ్ వైఫ్తో కొట్లాడినా ఆ నెక్స్ట్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందంటే, వైఫ్ వెళ్ళి హస్బెండ్తో కొట్లాడాక వైఫ్ కిచెన్లోకి వెళ్ళిపోతుంది, హస్బెండ్ ఎలా చేస్తుంది, చిరాకు మీద అమ్ము ఇప్పుడు ఇల్లు సర్దకపోతే మళ్ళీ నన్ను ఏడంటారా నాయన అని తగుతుందరా, ఇల్లు సర్దేస్తాడు. మళ్ళీ అక్కడ ఏమైనా కనపడి అమ్మో ఇప్పుడు ఇది చేయకపోతే మళ్ళీ గొడవ పెడుతుందిరా నాయన అనుకుంటూ, అంటే ఆ కొట్లాడి ఇట్లా వెళ్ళిపోయిన టైంకు వాళ్ళు సిట్ అయిపోతారు. మనం ఏమనుకుంటామో అవన్నీ చేసేస్తారు. మనమే కాదండి, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, అంతసేపు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, నేను మా ఆయన కొట్లాడుతున్నాం, అంతసేపు మా మనసుకి తినమ్మా 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 అంటే తినలేదు. నేను మా హస్బెండ్తో కొట్లాడుతున్నాను అంటే అసలు ఎలాంటి టెన్షన్ తర్వాత తినేసి చేయగలిపోయి బుక్కలు పట్టుకుంటుంది. సో ఇలా కొట్లాడటం వల్ల ఏంటంటే పిల్లలు కూడా సెట్ అయిపోతున్నారు. కొట్లాడటం అంటే ఓ అలా కాదు, నీకు ఇది చెప్తే అర్థం కావట్లేదా, నేను మా హస్బెండ్ ఇది చెప్తే అర్థం కావట్లేదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అది చేయలేదు ఇది చేయలేదు అని గట్టిగా అరిచే లోపల ఇక్కడ పిల్లలు సెట్ అయిపోతారు. ఎంత భయపడిపోతారంటే వాళ్ళు మనకు కావాల్సిన పనులన్నీ చేసేస్తారు. పిల్లలు కాదు హస్బెండ్ కానీ మనకు కావాల్సిన పనులన్నీ చేసేస్తారు. సో అలా కొట్లాడుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు కావాల్సిన పనులు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతాయి. సో పెళ్ళైన కొత్తలో ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ, అబ్బా అసలు ఎలా ఉంటుందంటే ఒకరి మీద ఒకరు ఎనలేనంత ప్రేమ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి 3% అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి. ఐ లవ్ యూ అసలు ఆ వర్డ్ చెప్తుంటే అదో మ్యాజికల్ వాట్లా ఫీల్ అయిపోతారు. అదే ఇప్పుడు 10 సంవత్సరాలు అయినాక ఐ లవ్ యూ అని అన్నాను అనుకోండి, ఏం తాగొచ్చినావా, ఏం కామెడీ చేస్తున్నావా, 10 ఇయర్స్ తర్వాత కానీ ఇప్పుడు హస్బెండ్ కానీ హే ఐ లవ్ యూ అన్నాను ఏమైంది అని ఇలా చూస్తాము. సో ఇప్పుడు నార్మల్గా 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకు వచ్చే 3 వర్డ్స్ ఏం చేస్తా, నేను నీకు చెప్పాను కదా, నేను నీకు చెప్పాను కదా అనే వర్డ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. వాళ్ళ హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళకి అంటే నేను మా ఆయన ఉన్నాము, మార్కెట్కి వెళ్తున్నాము. సో మార్కెట్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అడుగుతారు, అప్పుడు సార్ నేను చెప్పాను కదండి మీకు ఆల్రెడీ, ఎప్పుడు చెప్పింది చెప్పకూడదు సార్, నేను చెప్పాను కదా అనే వర్డ్ మనకు వస్తుంది. వాళ్ళైనా అంటే నేను చెప్పాను కదా నీకు పర్స్ తీసుకోమని. సో ప్రతి ఒక్క వర్డ్కి ఎలాంటి నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా, అసలు ఐ లవ్ యూ అనే వర్డే పోయి ఉంటుంది, నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా అంటే ప్రతి దాంట్లో అరే నేను ఆల్రెడీ చెప్పినానే నీకు, అయ్యి ఆల్రెడీ చెప్పానండి మీకు. సో ఇది కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇప్పుడు అంతేగా అంతేగా అనే వర్డ్ ఇప్పుడు మనకి ఎలా ఉందో సో అలాగే ఉంటుందండి. ఒక 10 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఆబ్వియస్లీ అదే వర్డ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ నాకు అడే లవ్ మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉంటుంది అని చెప్పడంలో
సో ఫస్ట్ డే పెళ్ళైన కొత్తలో మాత్రం హస్బెండ్ కానీ వైఫ్ కానీ టీ పెట్టారో అనుకో, ఐ బా బుక్ అయిపోతారండి. యాక్చువల్గా నాకు టీ అంతగా ఇష్టం ఉండదు, టీ చేయడం కూడా రాదు. సో ఫస్ట్ డే మా హస్బెండ్ ఏం చేశారంటే వెళ్ళి టీ తీసుకొని వచ్చేసారు. నేను లేవకముందే మా ఆయనే లేచి టీ తీసుకొని వచ్చారు. అసలు ఏమన్నా ఉందా అంటే టీ అద్భుతంగా ఉంది. నేను అప్పటి నుంచి ఏమండి టీ ఏమండి టీ. సో మా ఆయన ఇరిటేట్ అవుతుండే, వచ్చి నేను ఉండలేక చేశాను, నీకు టీ ఆ రోజు చేయకపోయింటే అయిపోతుండే కదా, ఎవరు చేయమన్నారు, నువ్వు చేసి నువ్వు బుక్ అయిపోయావు, ఏదో ప్రేమ చూపిద్దామని. అదే బై ఛాన్స్ నేను చేసింటే నేను కూడా అలా బుక్ అయిపోతున్నా, నాకు టీ రాదా, వచ్చి ఉక్కడే నేను కావాలని ఆగాను. మా హస్బెండ్ చేశారు కదా, సో అమ్మాయి అని టీ చేయడం తగ్గించుకున్నాను. నాకు ఒక పని తగ్గింది, మార్నింగ్ చేసినామని మా ఆయన వెళ్తాను, మా ఆయన టీ చేసేస్తాను, నేను ఆయన కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. సో అమ్మాయిలు పెళ్ళి కాని వాళ్ళు రెడీగా పెళ్ళేటోళ్ళకి ఇదే మా సీక్రెట్, నేను చెప్తున్నాను చూడండి, మీకు వచ్చినా కూడా నాకు రాదు అని మన టాలెంట్ మెల్లమెల్లగా బయటపడాలి. కానీ ఒకటేసారి నాకు వచ్చి నేను చూపిస్తాను అన్నాం అనుకుని బుక్ అయిపోతాం. సో మనకున్న టాలెంట్ ఏదైనా సరే పెళ్ళైన కొత్తలో ఏది చూపించకూడదు, అప్పుడొకటి మచ్చుక చూపిస్తూ మన టాలెంట్ను మనం అందరికీ చూసాం, అయ్యో నాకు వచ్చుకోలేదు, ఈ నిజంగా ఎంత బాగా చేస్తానా అన్నట్టుగా ఉండాలి. అంతే తప్ప ఏ నేను పర్ఫెక్ట్, నేను తోపు, నేను సూపర్ చేస్తా అని మాత్రం అనుకుంటుంది. సో అంటే అలా చేయడం వల్ల వాళ్ళందరూ అబ్బా ఎంత బాగా చేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనకు ఒక ఎగ్జైట్మెంట్, వాళ్ళకు ఎగ్జైట్మెంట్, మనం కూడా పనులు తప్పించుకోవచ్చు. ఏంటి మనం కూడా చేసినప్పుడల్లా బెటర్ బాగా సూపర్ చేస్తా అని అనిపించుకోవచ్చు. సో టిప్ మాత్రం మర్చిపోకండి, ఒకవేళ హస్బెండ్ కానీ ఆఫీస్ పని మీద కానీ ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, రోజు మనకు కాల్ రావాలి, కాల్ రాలేదనుకోండి, ఏంటండి అంతేనా మీరు బయటికి వెళ్ళిపోయారు, నా గురించి మర్చిపోయారు, మీకే హాయ్ ఎంజాయ్ చేస్తున్నారు, మీకే అలా ఉంటుంది అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. సో కానీ వాళ్ళు ఎంత బాగా కవర్ చేస్తారో చూడండి. యాక్చువల్గా మా అంటే హస్బెండ్ వచ్చేసి ఫ్రెంత ఫుల్ మస్తీ చేస్తున్నాడు, బాగా తిరిగేసి పార్టీ చేస్తున్నాడు, ఆ టైంలో కాల్ వస్తుంది, హలో ఏమండి చేరారా, బాగుందా, ఫుడ్ తిన్నారా, చేశారా అండి, లేదు తిన్నాను యాక్చువల్గా ఆఫీస్ మీటింగ్లో ఉన్నాను, యాక్చువల్గా ఆఫీస్ మీటింగ్ అయిపోయాక నేను బయటికి వెళ్ళాలి, అసలు ఉంటే ఎంత బాగుండలేదు ఇక్కడ, అసలు నేను చాలా మిస్ అయిపోతున్నాను, నువ్వు కూడా ఉంటే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళము, పర్వాలేదండి మీరు మాత్రం ఉన్నారు కదా మంచిగా తినండి ఎంజాయ్ చేసి రండి, సరేనా అండి, ఓకే లేదు టేక్ కేర్. యాక్చువల్గా జరుగుతుందండి, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, హస్బెండ్స్ మాత్రం వాళ్ళ రియాలిటీని ఒప్పుకోలేరు. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాము అని ఎప్పుడైనా డైరెక్ట్గా మనల్ని చదువుతారు ఆడగారు, అదే మనమైతే ఏమండి కిట్టి పార్టీకి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో పార్టీ ఉందండి వెళ్తున్నాను, డైరెక్ట్గా మేము పార్టీకి వెళ్తున్నామని చెప్పేసి వెళ్తాము, అదే వాళ్ళు చెప్పగలుగుతారా, వాళ్ళకంటే ధైర్యం ఉందా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్లో ఉంటుంది, వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేరు. ఒకవేళ వాళ్ళు లహరీ ఈరోజు ఆఫీస్లో కొంచెం మీటింగ్ ఉంది, కొంచెం లేట్ వస్తాను, నువ్వు తిని పడుకో అలా చెప్తారు. మనమేమో అబ్బా మా అన్నకి ఎంత ప్రేమ వచ్చేసావా, అసలు ఎంత మంచోడా, ఆయన ఆల్రెడీ పార్టీకి వెళ్ళి ఆయన మంచి తినేసి ఇంటికి వస్తాడు, మనమేంటో బాబా ఆయన ఆఫీస్ మీటింగ్లో ఉన్నాడు అది అనుకుని అనుకుంటాడు. సో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మనకు ఎప్పుడు ఆన్సర్స్ చెప్పాలి. ఎగ్జాంపుల్ అదే కాదండి, ఇవ్వండి ఈ చీర కొంటానండి, ఇందాకే మన నీ కొన్నావు కదా, ఒకవేళ కొను అన్నా కూడా వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి ఉన్నట్టుంది, ఇది కొనిపించాక స్కూల్ చేసేసి ఇంకేదో చేద్దాంలే బయటికి వెళ్దాంలే. సో వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం ఏది మనకు బయటకు చెప్పలేరు, మనం మాత్రం అన్నీ ఓపెన్గా చెప్తున్నాము, పార్టీకి వెళ్తున్నాము, షాపింగ్ చేస్తున్నాము, అది చేస్తున్నాము అని మనం మాత్రం అన్నీ చెప్పేస్తాం. హస్బెండ్ మాత్రం పార్టీకి వెళ్ళినా ఏదన్నా మీటింగ్ ఉందని చెప్పడం, అయ్యో మిస్ యూ లారి, అయ్యో నేను ఉంటే బాగుండు, అసలు నిజంగా ఆఫీస్ మీటింగ్ ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే బయటకు వెళ్ళాలి, చాలా బాగుంది కానీ చూస్తున్నా కానీ ఏదో మిస్ అవుతాను, ఉంటే ఇంకా బాగుండు, వాళ్ళు ఎంజాయ్ చేసేస్తా ఉంటారు, మళ్ళీ పక్కన డైలాగ్ ఎందుకు కొడతారో అని మనల్ని కూల్ చేయడానికి. సో మనం మాత్రం అవి వినేసి అబ్బా మా ఆయన ఎంత మంచివాడో, ఎంత మంచివాడో చూడు, నేనైతే మా ఆయనతో పాటే ఎక్కడికి వెళ్ళాలంటే మా ఆయనతో పాటే వెళ్ళాలి అని మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటాం. కానీ అలా ఒక్కరం సింగిల్కి వెళ్ళినా కూడా డైరెక్ట్ చెప్పేస్తాం, ఇండి ఇట్లా వెళ్తున్నాం మీరు కూడా వస్తారా, ఏ వద్దులేదు మీ ఫ్రెండ్స్తో మీరు వెళ్తారు కదా మీరు వెళ్ళండి అని అలా చెప్పేస్తారు తప్ప వాళ్ళు మనతో పాటు రారు. మన
సింగిల్ గా అయినా మనం ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం, వాళ్ళు కూడా మనం చెప్పిచ్చేస్తాం, వాళ్ళు చెప్పించారు, అంతే తేడా. లైఫ్ లా ఏదన్నా హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడితేనే వాళ్ళ ప్రేమ అనేది మంచిగా బయటికి వస్తుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఆ కొట్లాడే టైంలో కూడా ఒకరికొకరు మాట్లాడతారు, చూసినావా, ఓకే అయ్యో మా హస్బెండ్ మనసులో ఇది ఉందా అని మనం అది తప్పు చేయకుండా మళ్ళీ చేసేస్తాము. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఖచ్చితంగా గొడవలు అనేది ఉంటాయి, ఇలా కామన్ హస్బెండ్ వైఫ్ లో చిన్న చిన్న గొడవలు, కానీ అవి లైఫ్ లాంగ్ ఎప్పటికీ గుర్తూనే ఉంటాయి మనకు. ఇది మన గుర్తొచ్చింది చిన్న సిచ్యువేషన్ అంటే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మనకు గుర్తుంటాయి, కానీ మన హస్బెండ్ వాళ్ళకి మాత్రం గుర్తుండదు. అవునా నాకు గుర్తులేదు, ప్రతిదీ ఏదైనా నాకు గుర్తులేదు అని అంటే తప్ప, మనం మాత్రం ప్రతి చిన్న విషయం మనకు జరిగే ప్రతి హ్యాపీనెస్ని మనం అన్నీ గుర్తుంచుకుంటాం. వాళ్ళు లైట్ చేశాం కానీ అంత డేట్లు అవన్నీ గుర్తులేవు, ఓకే గుర్తుంది మనకు మాత్రం అన్నీ గుర్తుంటాయి. సో మీ ఇళ్ళలో కూడా ఏమేం జరిగాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి, ప్లీజ్ కమెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, మీ శ్రవంతి, బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, బాయ్.